చూడండి, పోస్టర్ ఐడి అని ఉండండి, ఈ యాప్ ఏంటంటే డిఫరెన్స్, మీరు ఒక ఫోటో మీద కానీ ఒక ఇమేజ్ మీద మంచి ఒక ఆర్టికల్ రాయాలనుకున్న ఫ్రెండ్స్, అది ఒక డిజైన్ మంచి పోస్టర్ మాదిరి రావాలనుకున్న ఫ్రెండ్స్, యాప్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ ఉండే ఇమేజ్ వస్తాయి, అలాగే కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఓకే, ఇక్కడ చాలా ఇమేజెస్ వస్తాయి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్ట్ ఇమేజెస్. ఓకే ఓకే, చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక నేను ఏదో ఒక కలర్ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, కలర్ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు వాట్స్ అనేది ఏ కలర్ రావాలనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి వైట్ టోన్ పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మొత్తం తీసేసి ఇక్కడ చూడండి, నేను రమేష్, అలాగే కిందికి వచ్చాను ఫ్రెండ్స్, కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి సామ్రాట్. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇవ్వాలి వస్తుంది, అలాగే లక్కీ అని క్లిక్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, చిన్నగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు ఫాంట్స్ అనేది మీరు క్లిక్ చేస్తే మీరు మారుతూ పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి యూట్యూబ్ ఛానల్ అని రాస్తాను ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అని రాసి మళ్ళీ తర్వాత సబ్స్క్రైబ్ అని, మా తర్వాత లైక్ అని, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ ఫోటో మీద ఇమేజ్ మీద ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడండి మీకు ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఏది ఏది కావాలంటే అది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది, కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ సైజు మీకు ఎంత దూరంలో కావాలంటే అంత దూరంలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను డిఫాల్ట్గా మామూలుగా ఒక కలర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది, క్లిక్ చేస్తే కన్నా మీకు మీకు లార్జ్ అంటే పెద్ద సైజులో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే మీకు హెచ్డి గారిలో పడిపోతుంది ఫ్రెండ్స్. దీనికి నెట్ అవసరం అంటే అవసరం అవుతుంది, అవసరం లేదు ఫ్రెండ్స్, దీనికి కూడా నెట్ ఉంటే ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వ్యూ క్లిక్ చేశారనుకోండి, చూడండి గ్యాలరీ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మీకు ఒక పోస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్వాలిటీ అనేది నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఒక ఫోటో మీ ఇమేజ్ మీద మీరు ఈ పేర్లు రాసుకుంటే కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీన్ని మీరు ఎలా కావాలంటే అలా మీరు నేమ్స్ రాసుకోవచ్చు, అలాగే పిక్సార్ట్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. దానికి చాలా పెద్ద కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, దీనిలో అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి.